మంత్రివర్యులుగా నన్ను ఎన్నిక చేసిన తర్వాత నేను ఒక కళాకారిని కాబట్టి కళాకారులందరికీ కూడా ఒక మంచి వేదిక ఇచ్చి వారి అందరి డీటెయల్స్ రిజిస్టర్ చేసి భవిష్యత్తులో వారికి అండగా నిలబడాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అయితే యాప్ట్ గా ఉంటుంది ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి వారికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలి అన్న ఒక చిత్తశుద్ధితో జగన్ గారు ముందుకు వెళ్తున్నారు పేదవాళ్ళు అందరూ కూడా చాలా మంది కళాకారులు సో వారందరికీ కూడా జగన్ గారు చేస్తున్న మంచినే కాకుండా వాళ్ళు ఇంకా కళారంగానికి ఏమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా ప్రభుత్వం తరఫున చేయడానికి ఈ యొక్క కార్యక్రమం మాకు బాగా యూస్ అవుతుంది అన్న ఒక నమ్మకంతో సో నాలుగు జోన్లుగా ఈ కార్యక్రమాన్ని తిరుపతి గుంటూరు రాజమండ్రి వైజాగ్ నాలుగు చోట్ల అద్భుతమైన కళా ప్రదర్శనలు నాటక ప్రదర్శనలు అలాగే ఫోక్ అలాగే పాటలు సంగీతం గాని ఫోక్ గాని అన్నీ కూడా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఇటు పాత కళాకారులతో సహా కొత్త కళాకారులు అంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆ కళల్ని నేర్చుకొని వాళ్ళు పోటీగా ప్రదర్శించడం అనేది మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే భవిష్యత్ తరాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న ఆలోచన అందరిలో ఉంది అది పిల్లలందరూ కూడా నేర్చుకొని వాళ్ళు ఇటు డాన్స్ అటు పాటలు పాడుతూ ఉంటే అమ్మయ్య మనకి ఏ డోకా లేదు మన సంస్కృతి సాంప్రదాయం మన కళారూపాలన్నీ కూడా ఎప్పటికీ బ్రతికుంటాయన్న నమ్మకం ఈ రోజు అందరిలో కూడా వచ్చింది సో ఇది జోనల్ వైస్ కాంపిటీషన్ లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అలాగే ఫైనల్స్ ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఫైనల్స్ జరుగుతుంది ఈ ఫైనల్స్లో కూడా ఎవరైతే టాప్ పొజిషన్లో నిలుస్తారో అన్ని కేటగిరీస్లో కూడా వాళ్ళకి కూడా ప్రైజ్ అమౌంట్ ఇస్తున్నాం ఆ ప్రైజ్ అమౌంట్ అందరూ ఇష్టపడే జబర్దస్త్ టీమ్ చేతుల మీదుగా ఇవ్వబోతున్నాం ఎందుకంటే నా ఒక్కదాన్ని చూసే వీళ్ళు ఇంత సంతోషపడుతున్నారు వీళ్ళందరికీ ఇష్టమైన కార్యక్రమం జబర్దస్త్ సో జబర్దస్త్ కార్యక్రమంలో ఎవరైతే వీళ్ళని అలరించారో ఆది గారు అలాగే చంటి గారు అభి గారు రామ్ ప్రసాద్ ఆటో సో ఇలా అనసూయ మన తెలుగు వాళ్ళందరూ కూడా కళాకారులు వచ్చి ఈ కళాకారులని ఆశీర్వదించి వీరితో ఒక ఆట ఆడి తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రేపు ఈవినింగ్ 4 o'clock కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సో ఎవరెవరు కళాకారులందరూ కూడా ఈ జబర్దస్త్ టీంతో డాన్స్ చేయాలి పాట పాడాలి వాళ్ళని చూడాలి అనుకుంటున్నారో అందరూ కూడా వచ్చి పాల్గొనొచ్చు ఎంజాయ్ చేయొచ్చు దీనికోసం ఫస్ట్ ప్రైజ్ వాళ్ళ చేతుల మీద సెకండ్ ప్రైజ్ వాళ్ళ చేతుల మీద థర్డ్ ప్రైజ్ తీసుకోవాలి అంటే మీరు గెలిచి తీరాలి సో కాంపిటీషన్ బలంగా ఉంటుంది సో ఫైట్కి స్టార్ట్ అయ్యారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను ఈరోజు మినిస్టర్ అయ్యాను అనేది పక్కన పెట్టేసి ఒక కళాకారిణిగా ఒక స్పోర్ట్స్ పర్సన్గా ముఖ్యంగా ప్రజల్ని అభిమానించే ఒక వ్యక్తిగా వాళ్ళతో మమేకమై నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ షోని ఇది ఒక రెస్పాన్సిబుల్గా నేను తీసుకోలేదు ఇది ఒక ఏమంటారు వాళ్ళతో కలిసి నేను కూడా ఒక పార్టిసిపెంట్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అటు క్రీడా సంబరాలు ఇటు సాంస్కృతిక సంబరాలు సో జగన్ గారు అంటే నాకు ఎంత ఇష్టం ఒక అన్నగా ఆయన నా జీవితంలో నేను కోరుకున్నది అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనుకున్నాను ఆ కోరిక నెరవేర్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్న ప్రతి బర్త్డేని కూడా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఫాలో చేసే విధంగా చేయాలి అనుకుంటాను ఎందుకంటే ఫస్ట్ బర్త్డే బొకేలు శాలువులు లేదా ఊరికే డబ్బులు వేస్ట్ చేయటం కాకుండా ఒక బిడ్డకి భవిష్యత్ ఇస్తే బాగుంటుందని పుష్ప అనే అమ్మాయిని నేను దత్తత తీసుకోవడం జరిగింది అమ్మాయి ఈరోజు మెడిసిన్ చదువుతుంది నిజంగా అది ఒక పెద్ద గిఫ్ట్ ఎందుకంటే ఆ అమ్మాయి జీవితాంతం జగన్ గారిని గుర్తుపెట్టుకుంటుంది జగన్ అన్న ఆశీస్సులతో ఆ అమ్మాయి కళ నెరవేరబోతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఒక గిఫ్ట్ అయితే ఎప్పుడూ కూడా మన అభిమానించే వాళ్ళకి ఆశీస్సులు అందుతూ ఉంటాయి అలాగే ఒక ఊరిని దత్తత తీసుకున్నాను మీరాసా పలం అన్ని ఫెసిలిటీస్తో ఆ ఊరిని మరి తీర్చిదిద్దుతున్నాం ఇప్పటికే ఆల్మోస్ట్ 80% తీర్చిదిద్దాం ఒకరోజు మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తాను ఈసారి మంత్రిగా ఉన్నాను కాబట్టి ఇటు యూత్ ఫెస్టివల్స్ ద్వారా ఇటు క్రీడల్ని క్రీడా సంబరాల ద్వారా అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకి కల్చరల్ కాంపిటీషన్స్ ద్వారా 1 month గా జగనన్న సంబరాలు జరుపుకుంటున్నాం దీనికి జగన్ గారు యాప్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అటు యూత్ ఐకాన్గా యువతకి ఇన్స్పిరేషన్గా ఉండటమే కాకుండా ఇటు ప్రతి కుటుంబానికి కూడా ఒక బిడ్డగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా చూస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి
అందరికీ అన్ని పండుగలు ఉంటాయి. అంటే తెలుగు వాళ్ళకి కొన్ని పండుగలు, ముస్లింస్కి కొన్ని పండుగలు, క్రిస్టియన్కి కొన్ని పండుగలు ఉంటాయి. కానీ అందరూ కలిసి చేసుకునే ఒకే పండుగ జగనన్న పుట్టినరోజు పండుగ. సో డిసెంబర్ 21 లోపల ఈ ఫైనల్స్ అన్నీ అయిపోయి అందరం కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాం. సో ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 20 ఈవినింగ్ 4 o'clockకి కల్చరల్ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 21 ఈవినింగ్ 4 o'clockకి క్రీడా సంబరాల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ప్రతి కళాకారుడు, ప్రతి క్రీడాకారుడు కూడా తన టాలెంట్ని ప్రదర్శించుకోవడమే కాకుండా ఇక్కడ అన్న బర్త్డే సందర్భంగా సంబరాల్లో పాల్గొంటూ ప్రైజ్ మనీ కూడా కొట్టే అవకాశం ఉంది. అటు 50 lakhs, ఇటు 50 lakhs తో అందరికీ కూడా అటు ఏమంటారు ఎంజాయ్ చేస్తూ తమ టాలెంట్ని ప్రదర్శించడమే కాకుండా వారి కష్టానికి ప్రతిఫలం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే అన్నాను కదా, నేను ఇక్కడ మంత్రిగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడంతా కూడా ఒక కళాకారునిగా, ఇక్కడ అక్కడ క్రీడాకారునిగా, అక్కడ కూడా పోటీపడి వాళ్ళతో ఇక్కడ డాన్స్ చేస్తూ, అక్కడ కబడ్డీ ఆడుతూ, క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నా కాలేజ్ డేస్ నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. సో నా వయసు కూడా నేను మర్చిపోయి మళ్ళీ మా కాలేజ్ డేస్కి వెళ్ళి వాళ్ళతో పాటు ఆడి పాడి ఎంజాయ్ చేస్తున్నాను. మేడం, ఇప్పుడు ఈ సంబరాలు నిర్వహించే ముందు వరకు కూడా కనీసం ఎంతమంది రాష్ట్రంలో కళాకారులు ఉన్నారు అనే ఒక ఐడెంటిఫికేషన్? అవునండి, అది చాలా వెరీ సాడ్. అది ఎందుకంటే క్రీడాకారులకి మనకు ఒక ఏమంటారు ఒక డేటా లేదు క్రీడాకారులది, అలాగే కళాకారులది కూడా ఒక డేటా లేదు. ఎవరైతే సక్సెస్ అయ్యి మెడల్స్ సాధిస్తారో వాళ్ళకి అప్పుడు పరుగు పరుగున వెళ్ళి అందరం సన్మానాలు చేయటం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం లేదా వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వటమే కానీ ఆ పొజిషన్కి రావడానికి అటు క్రీడాకారులు ఎంత కష్టపడ్డారో మనం చూసాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి స్పోర్ట్స్ క్లబ్స్ని ఏర్పాటు చేసి ఎవరైతే మెడల్స్ కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆడుతున్నారో వాళ్ళల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ టైమే అందరికీ క్రైసిస్ ఉంటాయి ఫైనాన్షియల్గా, అవి తట్టుకొని రావాలంటే అందరి వల్ల కాదు, అన్ని ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేయలేవు కాబట్టి అది మనం చేయాలి అన్న ఆలోచనతో ఆ స్పోర్ట్స్ క్లబ్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ వైజు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైజు, ఆ తర్వాత జోనల్ వైజు కాంపిటీషన్స్ జరిగాయి. డిసెంబర్ 21 ఫైనల్స్ జరగబోతున్నాయి. అలాగే కళాకారులకు కూడా ఒక డేటా లేదు. ఏ జిల్లాలో వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ దగ్గర ఉన్న ఒక కొన్ని గ్రూప్స్నే పిలుచుకొని ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళకే ఇవ్వటం వల్ల మిగతా కళాకారులందరూ కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. కోవిడ్ టైంలో అయితే మరీ చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి సో వారి డేటాను కూడా ఐడెంటిఫై చేసి ఈ కాంపిటీషన్లో 1st, 2nd, 3rd grade ఉన్నారు కదా, సో స్టేట్ వైడ్గా కొంతమందిని, అలాగే జిల్లా వైడ్గా కొంతమందిని ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేదా వాళ్ళు ఇష్టమైతే ప్రచార కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వంలో వాళ్ళు కూడా మమేకమై ప్రజల్లోకి వెళ్ళి జరుగుతున్న మంచి కార్యక్రమాలు చెప్పే అవకాశం ఉంటుంది. సో వారికి ఉపాధి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఇటు వాళ్ళు అన్ని గ్రామాలు, అన్ని విలేజెస్కి వెళ్ళి జరుగుతున్న మంచిని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా అన్ని రకాలుగా మంచి చేయడానికి జగనన్న ఆశీస్సులతో నేను ముందుకు రావడం జరిగింది. సో మీడియా ఆశీస్సులు చాలా ఉన్నాయి. తిరుపతిలో మొదటి రోజు నుంచి ఈ రోజుటి వరకు మా సాంస్కృతిక సంబరాలు జగనన్న స్వర్ణోత్సవాల సందర్భంగా చేస్తున్నాం. అవి ప్రతిరోజు కూడా చాలా ఎలివేట్ చేసి ప్రజలందరికీ కూడా మన కల్చర్ని, మన కళారూపాలు, నాటక రూపాలు, సింగింగ్ అన్నీ కూడా తెలిసే విధంగా మీరు ప్రమోట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా, మేము ఎంత కష్టపడినా కూడా జరుగుతున్నది మీరు మీడియా ద్వారా ప్రజలకు చెప్పినప్పుడే వాళ్ళకి రీచ్ అవుతుంది. పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా రీచ్ అవుతుంది, నెగిటివ్గా చెప్తే నెగిటివ్గా రీచ్ అవుతుంది. కానీ ఉన్నది ఉన్నట్టు చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చి ఇటు మాకు, మా శాఖకే కాకుండా కళాకారులకి, క్రీడాకారులందరికీ కూడా సంతోషాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చినందుకు మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు.